అన్న తమ్ముడి పొలిటికల్ టైమింగ్ మామూలుగా లేదు. అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు గేమ్ చేంజర్గా ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారు. బట్ పొలిటికల్ గేమ్కు బలైపోతున్నారు. తరం మారినా ఇయర్ మారినా అదే ఒరవడి, అదే ఓటమి, అదే ప్రయాణం. ఏంటో మెగా బ్రదర్స్కు రాజకీయం వంట పట్టడం లేదో, అచ్చి రావడం లేదో అర్థం కావడం లేదు. కానీ ప్రజారాజ్యంతో అన్న అబాస్ పాలయ్యారు, జనసేనతో తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. ఎటొచ్చి హాడోళ్లతో పోటీకి దిగి మరుగు పోగొట్టుకుంటున్నారు. పోని తమ్ముడైనా గెలుస్తాడా అంటే సీన్ రిపీట్ అంటున్నారు పిఠాపురం ఓటర్స్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సరిగ్గా 15 ఏళ్ల క్రితం అంటే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ఢీ కొడతానని ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతిలో బహిరంగ సభ జరిపి పొలిటికల్ పెద్దలకు ఒక సెన్సేషనల్ పీలర్ వదిలాడు చిరంజీవి. మొదట్లో ఊపొచ్చింది, కాపుల్లో ఉప్పెన రేగింది, స్టేట్ మొత్తం అన్నయ్య ఫ్యాన్స్ కూడా జై ప్రజారాజ్యం అన్నారు. కానీ చిరంజీవి స్టెప్స్ రోజు రోజుకు తడబడడం, రాజకీయ ఉద్దండులైన వైఎస్ చంద్రబాబును ఢీకొట్టలేక చతికిల పడడం జెట్ స్పీడ్తో జరిగిపోయాయి. చివరకు తన అత్తగారి ఊరైన పాలకులలో వైఎస్ నిలబెట్టిన ఉషారాణి అనే మహిళ చేతిలో చిరంజీవి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మళ్ళీ ఇంతవరకు చిరంజీవి రాజకీయం మాటెత్తితే ఒట్టు. ఇప్పుడు తమ్ముడి వంతు. 10 ఏళ్ల కిందట జనసేన పెట్టి 2019లో 2 స్థానాలను నిలబడి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీతో జతకట్టి పొత్తులో పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటున్నాడు. మంచిదే, కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న నాయకుడు ఒక పార్టీ అధినేతగా స్టేట్లో ఎక్కడ నిలబడినా గెలిచేలా ఉండాలి. కానీ కాపు ఓట్లు ఎక్కువగా ఎక్కడున్నాయో ఎంపిక చేసుకుని, సర్వేలు చేయించుకొని మరీ పిఠాపురంను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన స్థాయికి ఈ రాజకీయ పనితనం ఎంత పరువు తీసిందో ఆయనకు తప్ప అందరికీ తెలుసని జన సైనికులే చెప్పుకుంటున్నారు. పైగా తన గెలుపునకు టీడీపీ నేత వర్మ సహకారం కావాలని బాబును అడగడం, ఆయన సర్ది చెప్పడం, పవన్ను గెలిపించాలని ఆదేశించడం చూస్తుంటే ఇంతకన్నా పవన్ బాబుతో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేసినా బాగుండేదని జన సైనికులే మండిపడుతున్నారు. ఇక 15 ఏళ్ల క్రితం జరిగిన సీన్ ఇప్పుడు రిపీట్ కాబోతుందా అనేదే పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. 2009లో వైఎస్ హయాంలో మహిళ చేతిలో చిరంజీవి ఓడిపోయాడు. ఇప్పుడు వైఎస్ తనయుడు సీఎం జగన్ సారథ్యంలో పిఠాపురంలో వంగా గీత చేతిలో పవన్ ఓడిపోతాడని కూడా అప్పుడే పందాలు కాస్తున్నారు. మరి అన్నయ్య మాదిరిగానే తమ్ముడు కూడా గీత చేతిలో ఘోరంగా ఓడిపోతాడా, లేదంటే బాబు సపోర్ట్తో జన సైనికుల అండతో గెలుస్తాడా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్న లేటెస్ట్ హాట్ టాపిక్. గెలిస్తే నో ప్రాబ్లం, బట్ ఓడితే మాత్రం పవన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన విజ్ఞతకే వదిలేయాలని కూడా చెబుతున్నారు పిఠాపురం ప్రజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.